మధ్యప్రాచ్యంలో ఘర్షణ వాతావరణం మరింత తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఇరాక్లోని ఓ ఇరాన్ అనుకూల సైనిక స్థావరంపై దాడులు జరిగాయి కాల్సో బేస్పై జరిగిన ఈ దాడుల్లో షహద్ అల్ షాజీ గ్రూపునకు చెందిన ఒకరు చనిపోగా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి ఐసీసీ ఉగ్ర సంస్థకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ గ్రూపు ఇరాక్లో పనిచేస్తోంది ఇరాన్లోని ఇస్పహాన్ నగరంపై ఇజ్రాయెల్ దాడి చేసిందన్న వార్తల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది మరోవైపు ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది కాగా ఇస్పహాన్ నగరంపై దాడి చేసింది ఇజ్రాయేలే అని తేలితే ఆ దేశం తీవ్ర ప్రతీకార దాడులకు ఎదుర్కోక తప్పదని ఇరాన్ హెచ్చరించింది ఆ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇరాన్ తెలిపింది ఇరాన్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ ప్రతీకార దాడులు చేస్తే తక్షణమే గరిష్ట స్థాయి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది ఇస్పహాన్ నగరంపై దాడి చేసిన డ్రోన్లు చిన్నపిల్లలు ఆడుకుని ఆట బొమ్మల్లా ఉన్నాయని పేర్కొంది